జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త వేలాది సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి అడుగుపడింది సీఎం జగన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు ఈ మేరకు పదివేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు ఇప్పటి నుంచి మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను ఆ జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచారు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఈ ఖాళీలను ఎటువంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా భర్తీ చేస్తామని సీఎం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదివేల నూట నలభై మూడు పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు దళారులు పైరవీలు రికమెండేషన్లకు తావు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని చెప్పారు సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలై నుంచి నెల్లవారీగా నియామకాలు చేపట్టనున్నారు జూలైలో బ్యాక్లాగ్ వేకెన్సీలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల పోస్టులు పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఆగస్టులో ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు ముప్పై ఆరు సెప్టెంబర్లో పోలీస్ శాఖ ఉద్యోగాలు నాలుగు వందల యాభై అక్టోబర్లో డాక్టర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు నాలుగు వందల యాభై ఒకటి భర్తీ చేయనున్నారు నవంబర్లో పారామెడికల్ ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు పోస్టులు ఐదు వేల రెండు వందల యాభై ఒకటి డిసెంబర్లో వైద్యశాఖలో నర్సుల పోస్టులు నాలుగు వందల నలభై ఒకటి భర్తీ చేయనున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండు జనవరిలో లెక్చరర్ల పోస్టులు రెండు వందల నలభై ఫిబ్రవరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రెండు వేలు మార్చిలో ఇతర శాఖల్లోని ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు ఏళ్లుగా ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటూ ఎదురు చూస్తున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉద్యోగాలను భర్తీ చేపట్టినట్టు సీఎం వివరించారు అలాగే గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆరు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఆరు ఉద్యోగాల భర్తీ చేసినట్టు చెప్పారు ఇందులో పర్మనెంట్ ఉద్యోగాలు ఒక లక్ష ఎనభై నాలుగు వేల నూట అరవై నాలుగు కాగా మిగతా మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాగా మరో పంతొమ్మిది వేల ఏడు వందల ఒక్క పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశామని చెప్పారు